నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సో ఇవాళ నా బ్లాగ్ ఏంటంటే, ఆరుష్కి ఇవాళ 10th కంప్లీట్ అవుతుందండి, 11th మంత్ ఎంటర్ అవుతాడు. సో నేను ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాను, అంటే పుట్టినప్పటి నుంచి ప్రతి మంత్ బర్త్డే సెలబ్రేట్ చేయడం నాకు అలవాటు. సో ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుంది, కానీ నేను ఎప్పుడైతే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు బ్లాగ్స్ చేయడం అయితే రాలేదు ఇంతవరకు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, ఇది నా సెకండ్ బ్లాగ్. సో ఇవాళ వాడికి ఏమేమి చేయబోతున్నాను, ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను, ఇలా రెడీ చేశాను, సో ఏం చేస్తున్నాను అనేది అయితే నేను ఈ చిన్న బ్లాగ్లో చూపించాలనుకున్నాను. సో చూసేద్దామా మరి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను. సో నేను వాడికి వాడికి ప్రిపేర్ చేయాలనుకున్నా, అండ్ కొంచెం డెకరేషన్ చేసి బెలూన్స్తో బర్త్డేకి కట్ చేయాలనుకున్నా, అలాగే ఇవాళ బయటకు కూడా వెళ్ళాలి అనుకున్నాము. సో మొత్తం వీడియో అంతా చూడండి, మీకు నేను ఏమేం చేశాను ఏంటి అనేది అయితే తెలుస్తుంది. ఓకేనా? సో నేనైతే నిన్న చిన్న షాపింగ్కి వెళ్ళానండి, బాబుకి ఇవాళ వేయడానికి అనేసి ఒక 2-3 డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను. సో వాడు దేంట్లో ఆ 3 డ్రెస్సెస్లో వాడు ఏది సెలెక్ట్ చేసుకుంటాడో అదే వేయాలి అనుకున్నాను. సో వాడు చూపిస్తాను 3, అన్నిటిలో వాడు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వేద్దాము అనుకున్నాను. సో మరి ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూద్దాము. సో మీరైతే ఎవరైతే అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అండి, మీకు ఈ ఒకవేళ యూజ్ అవుతే తీసుకోండి. సో ఏంటంటే నేను షాపింగ్కి వెళ్ళానన్నాను కదా, అలాగే అనంతపూర్లో బస్ స్టాండ్ వెనకాల అయితే ఒక రిలయన్స్ మార్ట్ ఉందండి. సో దాంట్లో వెళ్తే అక్కడ ఏంటంటే ఫ్లాట్ 70% ఉంది ఆఫ్, ఓన్లీ కుర్తీస్ పైన ఉంది ఫ్లాట్ 70%. సో కలెక్షన్ అయితే ఓకేగా ఉంది, మరీ బాగుంది అని అయితే కూడా చెప్పను, పర్లేదు. కానీ నార్మల్ డైలీ వేర్ అలా వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది బాగా. సో అంటే 180, 150, 120 కొన్ని అయితే 200 ఇలా కూడా ఈ రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయి టాప్స్. నేను కూడా నిన్న తెచ్చాను, కానీ బాగుందండి, డైలీ వేర్ అయితే చాలా బాగుంటుంది. సో క్లాత్ కూడా పర్లేదు, బాగానే ఉంది. డైలీ వేర్కి అయితే మనం వేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే తీసుకోండి. సో ఇవాళ అయితే నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే కేక్ ప్రిపేర్ చేస్తున్నా, చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నా. నేను డీటెయిల్గా చూపించట్లేదు, జస్ట్ టూకీగా చూపిస్తున్నాను, ఎందుకంటే బ్లాగ్స్ వస్తున్నా కదా, సో లెంత్ అయిపోతుంది కాబట్టి జస్ట్ అలా చూపిస్తున్నా నేను ఏమేమి చేస్తున్నాను అనేది. ఓకేనా, చూసేద్దామా. సో ఇక్కడైతే ముందుగా నేను కేక్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసానండి. సో అలా చిన్న బౌల్లో ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకుంటున్నాను, తర్వాత షుగర్ వేసుకొని బీట్ చేసుకున్నాను. సో నార్మల్గా మనం కేక్ చేయడానికి బీటరే అవసరం లేదు, చేతితో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు బీటర్ ఉంది కదా అనేసి నేను బీటర్ యూస్ చేస్తున్నాను. కానీ చేతితో చేస్తే మరి ఇంత ఫ్లఫీ అయితే రాదండి, చాలా టైం తీసుకుంటుంది. సో బీటర్ ఉంటే బెస్ట్ అనేసి నేను అదే చేస్తున్నాను. సో దాని తర్వాత అయితే ఎల్లో కూడా వేసేసాను, ఆ తర్వాత కొంచెం వెనిగర్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. నేనైతే క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదండి, జస్ట్ నాకు తెలిసినంత క్వాంటిటీస్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఒక 1/2 కప్ దాకా ఆయిల్ మనం ఏదైనా యూస్ చేయొచ్చు. ఇక్కడైతే ప్రజెంట్ నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను, మనం బట్టర్ కానీ నెయ్యి కానీ ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ నేనైతే ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాను. తర్వాత ఫ్లోర్ తీసుకొని మైదా పిండి, అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, సో 2 పించెస్ వేసాను నేనైతే సోడా, సరిపోతుంది, అంతే అవసరం లేదు. ఎక్కితే ఎక్కువ కేక్ ఏం చేయట్లేదండి, చిన్న కప్కి చేస్తున్నాను, సో చిన్నదే కాబట్టి సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నేనైతే కోకో పౌడర్ వేసుకున్నాను. సో తర్వాత అయితే కొంచెం వామ్ మిల్క్ తీసుకున్నాను అండి, మిల్క్తో నేను కొంచెం వేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం నేను ఇందాక బీట్ చేశాను కదా ఎగ్, సో అదంతా వేసుకొని కలుపుకొని ఓవెన్లో పెట్టేసుకున్నాను. నేనైతే ఓవెన్లోనే చేసానండి కేక్ ఈరోజు, సో ఓవెన్ పెట్టేశాను. ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇందాక షాపింగ్ చేశాను బాబుకని, నేను ఇంకా ట్యాగ్స్ కూడా తీయలేదు చూడండి, అలాగే ఉన్నాయి. సో ఈ 3 డ్రెస్సెస్ తీసుకొచ్చాను. సో వాడినైతే ఏది సెలెక్ట్ చేసుకుంటా అంటే చూడండి ఏది సెలెక్ట్ చేసుకున్నాడు, ఫస్ట్ మధ్యలో ఉన్నాడు కదా, మధ్యలో వేసాను కదా అనేసి బ్లూనే తీసుకున్నాడు, లైట్ బ్లూ. సో నాకైతే ఫస్ట్ అది నచ్చి తీసుకున్నా, చాలా బాగా నచ్చి తీసుకున్నాను. వాళ్ళ నాన్నకైతే ఎల్లో నచ్చింది, సో తర్వాత వాళ్ళ నాన్న చెప్తున్నాడు అది వద్దురా ఇది తీసుకో అనేసి చెప్తున్నాడు, తర్వాత ఇది కూడా తీసుకుంటారనేసి ఇది కూడా తీసుకున్నాడు వాడు. చూడండి వాళ్ళ నాన్న చెప్తుంటే వాళ్ళ నాన్న చూసి మరి ఇది కూడా తీసుకున్నాడు. సో పిల్లలకి కొంచెం కొంచెం మనం చెప్పేది కూడా అర్థమైపోతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి, వాళ్ళు చేసి మనం చెప్పేదానికి కరెక్ట్గా వాళ్ళు చేస్తే అలాగే అనిపిస్తుంది కదా. సో ఈ నేనైతే ఈ 2 డ్రెస్సెస్ వేసేసానండి వాడికి, వాడు సెలెక్ట్ చేశాడని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇక్కడ వేసి బెలూన్స్ ఇలా వేసి
చిన్నగా వీడియో తీశాను. కానీ నార్మల్గా నేను ఇన్ని మంత్స్ చేసిన బర్త్డేస్ అయితే ఒకలాగుంటే ఇదైతే మరీ అంత బాగా ఏం చేయలేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం బ్లాగ్ అంటే బర్త్డేస్ చేస్తూ బ్లాగ్ చేస్తున్నాను కదా, సో మేబీ ఆ టెన్షన్లోనేమో సరిగ్గా చేయలేకపోయినాను. నార్మల్గా 7 మంత్స్ బర్త్డే సారీ 10 మంత్స్ బర్త్డేస్ బాగా చేశాను, కానీ ఇది అంత బాగా చేయలేకపోయినా. కానీ చేశాను కానీ మరీ అంత బాగా చేయలేకపోయాను. సో నెక్స్ట్ బ్లాగ్ అన్న మంచిగా నెక్స్ట్ టైం అన్న మంచిగా చేయాలి, ముందే ప్లాన్ చేసుకొని చేసుకుంటాను. ఇదంటే వితౌట్ ప్లాన్ చేశాను, సో ఈసారైనా ప్లాన్ చేసుకొని చేయాలి అనుకుంటున్నాను. సో ఈసారి చేసినప్పుడు అయితే అలాగే చేస్తాను ప్లాన్తో. కానీ 2 డ్రెస్సెస్లో మాత్రం చాలా బాగున్నాడండి వాడు, చాలా ముద్దుగా అనిపించాడు నాకైతే. ఇది నీ తర్వాత వేసేదానికంటే కూడా నాకు ఇదే ఫస్ట్ చూడంగానే నాకు అది నచ్చింది, కానీ వేసాక ఇదే బాగుందండి వాడికి. వైట్ అది కొంచెం వైట్ బ్లూయిష్ షేడ్ కదా, సో దానికంటే ఇదే బాగా నచ్చింది నాకైతే. సో అది కూడా వేసాను, చూడండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. సో ముందే చెప్పాను కదండి నేను బయట వెళ్తున్నాము అనేసి. సో ఆఫీస్ వర్క్ చేసుకొని తర్వాత ఇంట్లో ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం టైం అయిపోయింది నాకు. సో దానివల్ల అక్కడికి వెళ్ళలేకపోయాము. సో ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వెళ్దాం అనుకున్నాం, అక్కడికి వద్దులే అనేసి. ఇంకొంచెం దూరంలో మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి. సో బాగుంది అన్నారు, మరి ఎలా ఉండబోతుందో తెలీదు, చూడ్డానికి అనేసి అక్కడికి వెళ్ళాము. సో కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. వాడైతే మా అమ్మ దగ్గర ఉన్నాడు, తిని అయితే మా అన్న కూతురు. అంటే చిన్న పార్కు, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది, అండ్ పెద్దలు వ్యాయామం చేయడానికి వాకింగ్ చేయడానికి చాలా బాగుంది. వాకింగ్కి దానికైతే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా పెద్దవాళ్ళతో వస్తే కొంచెం ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయి, మరి ఎక్కువగా ఏం లేదు, కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే దీన్ని జారేబండ అంటామండి, మీరు ఏమంటారో నాకు తెలియదు. సో అది ఇది పిల్లలు ఎక్కి దిగడానికి ఇది ఒకటి, అండ్ ఈ పక్కకైతే ఉయ్యాలలు ఉన్నాయి చూడండి, సో ఉగడానికి ఉయ్యాలలు, అండ్ పెద్దలు పిల్లలతో పాటు పిల్లల్ని తీసుకొస్తే కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. సో ఇదైతే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. అక్కడ ఉన్న పిల్లలందరూ దీని పైన ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఎందుకంటే పిల్లలకి ఎక్కడం దిగడం ఎగరడం గెంతడం ఎక్కువ అలవాటు ఉంటుంది కదా. సో దీనిపైన అయితే మావాడు కూడా ఎక్కేశాడు, ఇంత లేడు కానీ వాడు ఎక్కేశాడు, ఎక్కి కూర్చోబెట్టాడు. కానీ అలా ఎంజాయ్ చేశాడండి వీడు ఇక్కడ బాగా. వాళ్ళందరూ ఎక్కి దిగుతుంటే వీడు చూడండి ఏం చేస్తున్నాడు. మా అమ్మ ఒకసారి ఫస్ట్ అలా నేర్పించింది కాళ్ళండ, తర్వాత వాడే కొట్టేస్తున్నాడు బాగా, కాళ్ళు కొట్టి కొట్టి పెట్టేస్తున్నాడు బాగా. బాగా ఎంజాయ్ చేసి ఆడుకున్నాడు ఇక్కడైతే వాడు. సో అక్కడి నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ ఇలాగ ఒక స్థూపం లాంటిది ఇలా నిర్మించారండి. మరి ఇది ఎందుకు ఏమో నాకైతే తెలియదు, అప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళి చేసాను ఏంటి అనేది. దాని మీద అయితే ఇలాగ నీరు ప్రగతి అని రాశారు చూడండి, మేబీ వాటర్ వేస్ట్ చేయకూడదు అన్న దాంతో రాశారనుకుంటా. అక్కడే పైన చూడండి అక్కడ దిమ్మలాగా ఉంది కదా, దానిపైన అయితే పెద్దవాళ్ళంతా వస్తారు కదా, వచ్చి ఈవినింగ్ టైమ్స్ అయితే అక్కడే కూర్చుంటున్నారు, కూర్చొని బాతాకని వేస్తున్నారు. అంటే వాకింగ్ అదంతా అయిపోయిన తర్వాత అక్కడ వచ్చి కూర్చొని బాతాకని వేస్తారు. సో దానికైతే చాలా బాగుందండి అది కూర్చొని మాట్లాడడానికి పెద్దవాళ్ళంతా. సో అక్కడే కొన్ని చెట్లు కూడా పెంచారండి వాళ్ళు. ఇదైతే సీతాఫలము, సో కస్టర్డ్ యాపిల్ అంటారు కదా అది, అండ్ ఇక్కడైతే మ్యాంగో. అది ఏ మామిడి పండో తెలియదండి, అది మామిడి పండులో చాలా రకాలు ఉంటాయి కదా, అది ఏ మామిడి పండు తెలియదు, కానీ చిన్నగా ఉంది ఇంకా. సో ఆ తర్వాత ఇలా వస్తే అక్కడ ఏంటో వైట్ డ్రెస్సెస్ వేసుకొని చాలామంది పిల్లలు ఉన్నారు ఏంటా అని ఆతృతగా వెళ్ళి చూశాను. చూస్తే ఇక్కడైతే తైక్వాండో నేర్పిస్తున్నారండి పిల్లలకి. సో ఓకే చూద్దాము తైకాండం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు ఏంటి అనేసి. వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి అక్కడే కూర్చున్నారండి, పిల్లలకి తోడుగా వస్తారు కదా వాళ్ళంతా అక్కడే కూర్చున్నారు. ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ కూడా పిల్లలంతా జాగ్రత్తగా తెచ్చుకున్నారు ఇంటి నుంచి. అండ్ ఇక్కడైతే ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళ ట్రైనర్స్, సో వాళ్ళన్నీ అన్నీ ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నారు. ఇక్కడ నాకు బాగా నచ్చిందండి సైజెస్ వారీగా, అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం అనుకుంటా వాళ్ళకున్న సైజెస్ ప్రకారం బ్యాచెస్ చేశారు. ఇక్కడ 4 బ్యాచెస్ ఉన్నాయి, ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఆ లాస్ట్ ఒక బ్యాచ్, మరి చిన్న చిన్న బుడ్డు పిల్లలు ఉన్నారు చూడండి ఇక్కడ, ఇది లాస్ట్ బ్యాచ్. భలే అనిపించారు నాకు ఆ వెనుకలు చూడండి, మామూలుగా అందరూ వాకింగ్ చేయడానికి కూడా వచ్చారు అక్కడ. భలే అనిపించింది నాకైతే ఈ పార్క్ అయితే బాగా నచ్చిందండి, వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంది, అండ్ ఇంకా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి అనేసి అన్నారు. ఈ మధ్య కాలంలో చాలా పార్క్స్లో అలా పెట్టారండి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ఏ పార్క్ చూసినా మీకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఎక్విప్మెంటు పెట్టారు. అంటే ప్రతి ఒక్కరూ జిమ్కి వెళ్ళి చేసుకోలేరు కదా,
అంటే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు కదండి జిమ్కి వెళ్ళడం. సో వారి కోసం పెట్టినట్టున్నారు. ప్రతి ఒక్క పార్క్లో ఉందండి ఇప్పుడు. నేను మా అనంతపూర్లో చూసింది అయితే దాదాపు అన్ని పార్కుల్లోనూ చూశాను నేను ఇది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ ఒక ఫెన్సింగ్ లాగా వేసి అందులో పెట్టేశారు. మరి అంటే జిమ్లో ఉన్న ప్రతిదీ ఉంటుందని ఏం లేదండి. కొన్ని అంటే ఏవైతే ఈజీగా ప్రతి ఒక్కరూ చేయగలుగుతారో అవైతే పెట్టారు. అవి ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూపిస్తాను ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది. సో వీటి పేర్లు అయితే నాకేం తెలియదండి, జస్ట్ చూపిస్తున్నాను. నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అన్నీ సేల్ చేసుకుంటున్నారు, ప్రతిదీ యూజ్ చేస్తున్నారండి. పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేస్తున్నారు. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడైతే నేను ఒక 5 to 10 minutes స్పెండ్ చేశాము. సో మా అన్న కూతురుంది కదా, తను ఇవన్నీ ఆడుకుంటాను అనేసి తను ఆడుకుంది దీనిపైన, అందరు ఎక్సర్సైజ్ తను ఆడుకుంది. సో ఇక్కడ నుంచి అయితే మరి ఇంటికి వెళ్ళిపోయాం మేము. 5 to 10 minutes స్పెండ్ చేసాము. స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. సో తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి కూడా మరి ఇంకొక డ్రెస్ కూడా వేశాను. 2 డ్రెస్సులు వేస్తున్నానని చెప్పాను కదా. సో ఇంటికి వచ్చాక ఆ డ్రెస్ వేశాను. వేసి ఓకే, కేక్ కట్ చేయలేదు కదా ఇంకా అనేసి ఆ డ్రెస్లో కేక్ కట్ చేద్దామనేసి ఆ డ్రెస్ వేశాను. వేసి కేక్ కట్ చేస్తున్నాను. వాడికి హెయిర్ అయితే చాలా పెరిగిపోయిందండి. హెయిర్ అస్సలు నిలబడట్లేదు, బాగా చల్లా చెదరగా వచ్చేస్తుంది హెయిర్. అందుకే పైన అలా పప్పి పిన్స్ పెట్టేశాను వాడికి. సో బెలూన్స్ ఇస్తే బెలూన్స్తో బాగా ఆడుకుంటున్నాడు వాడైతే. బెలూన్స్ వేస్తుంటే అది ఒక కొత్త లాగా అనిపిస్తుంది. అంటే వాడికి బెలూన్స్తో ఆడుకోవడం అయితే అలవాటు లేదండి. ఎందుకంటే ప్రతిసారి బెలూన్స్ చేసినప్పుడు అంటే 9th month దాకా వాడు కొంచెం చిన్నగానే ఉన్నాడు, పెద్ద అంత ఆడుకోలేదు. సో 10th month నుంచే స్టార్ట్ చేశాడు వాడు కూర్చోవడం ఆడుకోవడం అంతా. సో అందుకే ఇప్పుడు ఎక్కువ బాగా ఆడుకుంటున్నాడు. సో ఇక్కడైతే నేను బెలూన్స్ వేస్తున్నాను వాడికి. సో వేస్తున్న ప్రతిసారి వాడు కళ్ళు మూసేస్తున్నాడు. భలే అనిపించింది నాకైతే అలా వేయడము, వాడు కళ్ళు మూయడము. సో అంటే చిన్న చిన్న ఫీలింగ్స్ కూడా బాగుంటాయి కదా పిల్లలతో అలా చేయడం. చిన్న చిన్నగా ప్రతి ఒక్క మూమెంట్ని మనం గుర్తుపెట్టుకుంటామండి పిల్లలతో. ఏది మర్చిపోలేము, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటా. చిన్న మూమెంట్ అవ్వచ్చు, బాగా గుర్తుపెట్టుకుంటాం. పిల్లలు చేస్తుంటే చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను చేసిన కేక్ అండి, అది ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా, మీకు చూపించాను కదా. సో ఆ కేక్ పైన అయితే నేను స్ట్రాబెర్రీతో చేశాను క్రీమ్. సో నాకైతే వైపింగ్ క్రీమ్ దొరకలేదండి, బయట సర్చ్ చేశాను కానీ దొరకలేదు నాకు. అందుకోసమే సరేలే ఈసారి బటర్తో కానీ చేద్దామనేసి బటర్తో చేసేసాను. బటర్ షుగర్ వేసి క్రీమ్ చేసేసాను అండి దానిపైన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అవడానికి. సో స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే వేయలేదు నేను, మామూలుగా హర్షీస్ అది దొరుకుతుంది కదండి స్ట్రాబెర్రీ సిరప్, సో అది వేశాను. ఆ నెక్స్ట్ డే అయితే మేము ఓట్ చేయడానికి వెళ్దామండి. ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఓటింగ్ వేసిన తర్వాత ఇంక్ వేస్తారు కదా, సో అది వీడియో తీసుకున్నా. మాస్క్ అయితే కంపల్సరీ అక్కడికి. సో నా వీడియో అయితే ఏంటంటే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.